హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే. మీకోసం 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారు ఈ వీడియోను చూడడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, లేక సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వారు కాబట్టి వారే ఈ స్కీమ్స్ యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతారు అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. అది ఎలాగో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫుల్ ఆఫ్ రీసెర్చ్తో సీనియర్ సిటిజన్స్కి మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ అందించే 4 బెస్ట్ స్కీమ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్కీమ్స్ అన్నింటిలో గుడ్ బెనిఫిట్ ఏమిటంటే, పాలసీ సమయం ముగిసిన తర్వాత ప్రారంభంలో మీరు డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్ని యథావిధిగా మీకు రిటర్న్ చేస్తారు. అలాగే వీటిలో 3 స్కీమ్స్కి 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ కూడా లభిస్తుంది. కాబట్టి మీ డిపాజిట్ అమౌంట్ 100% సురక్షితంగా ఉంటుంది. మరియు సామాన్య వ్యక్తులకు లభించే వడ్డీ రేటు కంటే కొద్దిగా ఎక్కువ వడ్డీ రేట్ ఈ స్కీమ్స్లో మీకు లభిస్తుంది. నెక్స్ట్, ఈ స్కీమ్స్లో ప్రతి నెల లభించే అమౌంట్కై మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యూలో నిల్చోవలసిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలో ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్స్ కాని వారు వీడియోని కంప్లీట్గా వాచ్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్ ఏమిటంటే, ఈ స్కీమ్స్లో లభించే స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి మాత్రమే లభిస్తాయి. ఒకవేళ నార్మల్ వ్యక్తులు కనుక ఈ స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేసినా ఇంత ఇంట్రెస్ట్ రేట్ లభించడం జరగదు. కాబట్టి ఒకవేళ మీ కుటుంబంలో 60 సంవత్సరాలు పైబడిన అమ్మమ్మ లేదా తాతయ్య ఉన్నట్లయితే, మీ సొంత అమౌంట్ని వారి ద్వారా డిపాజిట్ చేసి నామినీగా మిమ్మల్ని నియమించుకొని ప్రతి నెల రెగ్యులర్ ఇన్కమ్ పొందవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ప్లాన్ని వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ ప్లాన్, కేవలం సీనియర్ సిటిజన్స్ కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం స్పెషల్గా రూపొందించిన స్కీమ్, పోస్ట్ ఆఫీస్ SCSS స్కీమ్. SCSS అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ ఒక్క స్కీమ్లో మాత్రమే పోస్ట్ ఆఫీస్లో చాలా సేవింగ్ ప్లాన్స్ ఉన్నప్పటికీ హై ఇంట్రెస్ట్ రేట్ని గవర్నమెంట్ అందివ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్లో మీరు ఒక్కసారి కొద్దిగా అమౌంట్ని డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ అమౌంట్పై లభించే ఇంట్రెస్ట్ రేట్ని ఆధారంగా చేసుకొని మీకు రెగ్యులర్ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. స్కీమ్ యొక్క సమయం ముగియగానే ప్రారంభంలో మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ని యథావిధిగా మీకు రిటర్న్ కూడా చేస్తారు. ఫ్రెండ్స్, 60 సంవత్సరాలు పైబడిన సామాన్య వ్యక్తులు ఎవరైనా సరే ఈ స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేయవచ్చు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, 55 సంవత్సరాలకే VRS తీసుకున్న వారు కూడా ఈ స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ యొక్క సమయం 5 సంవత్సరాలు ఉంటుంది. కావాలనుకుంటే మీరు తర్వాత 3 సంవత్సరాల వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో మీరు డిపాజిట్ చేసే అమౌంట్కి 100% గవర్నమెంట్ గ్యారంటీ కూడా అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్కీమ్లో మీరు కనీసం 1000 రూపాయల దగ్గర నుంచి అత్యధికంగా 15 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే భార్య మరియు భర్త వేరువేరుగా ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసి అత్యధికంగా 30 లక్షల రూపాయల వరకు అమౌంట్ని డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఈ స్కీమ్లో మీకు నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తి ఏదైనా కారణంగా స్కీమ్ మధ్యలో ఎక్స్పైర్ అయినట్లయితే మొత్తం డిపాజిట్ అమౌంట్ని నామినీకి అందిస్తారు. అలాగే ప్రీమెచ్యూర్ క్లోజర్ ఫెసిలిటీ అంటే, ఫ్రెండ్స్, స్కీమ్ మధ్యలో మీకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కావాలంటే ఈ స్కీమ్ను క్లోజ్ చేసి మీ అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. అయితే ప్రీమెచ్యూర్ క్లోజర్పై మీకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఎలా అంటే, స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేసిన 1 సంవత్సరం తర్వాత స్కీమ్ను క్లోజ్ చేస్తే డిపాజిట్ అమౌంట్పై 1.5% అంటే 1,15,000 రూపాయల చొప్పున ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక 2 సంవత్సరాల తర్వాత ఈ ప్లాన్ క్లోజ్ చేస్తే 1% అంటే 1,00,000 రూపాయల చొప్పున ప్రీమెచ్యూర్ క్లోజర్ ఛార్జెస్ వర్తించడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ స్కీమ్లో మనకి ప్రజెంట్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ లభిస్తుంది మరియు ఎంత అమౌంట్ని డిపాజిట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఏ విధంగా లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో ఇంట్రెస్ట్ రేట్ని గవర్నమెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి డిక్లేర్ చేస్తుంది. అదేవిధంగా ఈ ప్లాన్లో కూడా మీరు డిపాజిట్ చేసిన అమౌంట్పై క్వార్టర్లీ ఇంట్రెస్ట్ లభించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్లో మీకు 7.4% ఇంట్రెస్ట్ రేట్ని గవర్నమెంట్ అందిస్తుంది. మిస్టర్ రమణ అనే 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఈ స్కీమ్లో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 3 నెలలకు ఒకసారి 1,850 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల వరకు కంటిన్యూగా లభిస్తాయి. లాస్ట్లో 1,00,000 రూపాయల డిపాజిట్ అమౌంట్ని యథావిధిగా మిస్టర్ రమణకి రిటర్న్ చేస్తారు. అలాగే 2,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 3,700 రూపాయలు, 3,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 5,550 రూపాయలు, 5,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి 9,250 రూపాయలు, 10,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 18,500 రూపాయలు, ఒకవేళ స్కీమ్ యొక్క మ్యాక్సిమం అమౌంట్ అయిన 15,00,000 రూపాయలను ఈ స్కీమ్లో డిపాజిట్ చేసినట్లయితే 27,750 రూపాయలు ప్రతి 3 నెలలకు ఒకసారి కంటిన్యూగా 5 సంవత్సరాల వరకు లభిస్తాయి. దీనితో పాటుగా 5వ సంవత్సరం మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్ అమౌంట్ 5,00,000 రూపాయలు మీకు యథావిధిగా రిటర్న్ లభిస్తాయి.
నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో మీరు డిపాజిట్ చేసే అమౌంట్పై ఇన్కమ్ ట్యాక్స్ రూల్ అండర్ సెక్షన్ 80C వర్తిస్తుంది. కాబట్టి 150,000 రూపాయల వరకు మీకు ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది. ఎవరైతే ట్యాక్స్ సేవింగ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది ఒక బెస్ట్ స్కీమ్. అలాగే ఈ స్కీమ్లో మీకు లభించే ఇంట్రెస్ట్ రేట్పై టీడీఎస్ ఛార్జెస్ వర్తిస్తాయి. అది కూడా ఎప్పుడంటే మీరు తీసుకునే వడ్డీ సంవత్సరానికి 50,000 రూపాయల కంటే ఎక్కువ అయితే అప్పుడు మాత్రమే టీడీఎస్ కట్ అవుతుంది. 50,000 లోపు ఎటువంటి టీడీఎస్ కట్ అవ్వదు. నెక్స్ట్ స్కీమ్, బ్యాంక్ ఎఫ్డి మంత్లీ ఇన్కమ్ విత్డ్రాల్ ప్లాన్. ఫ్రెండ్స్, ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. మీరు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి రెగ్యులర్ అమౌంట్ని పొందవచ్చు. అయితే ఇది వరకు ఎఫ్డి స్కీమ్స్లో ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇంట్రెస్ట్ని విత్డ్రాల్ చేసుకునే సదుపాయం ఉండేది. కానీ ఇండియాలో కొన్ని బ్యాంక్స్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇలా కొన్ని బ్యాంకులు మాత్రమే ప్రతి నెల ఇంట్రెస్ట్ని విత్డ్రాల్ చేసుకునేలా ఫెసిలిటీని రూపొందించాయి. అలాగే సీనియర్ సిటిజన్స్కి ఇంట్రెస్ట్ రేట్ను కూడా కొద్దిగా ఎక్కువగానే అందిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఎఫ్డి స్కీమ్లో అకౌంట్ని ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే ఓపెన్ చేయవచ్చు. ఎటువంటి ఏజ్ లిమిట్స్ ఉండవు. తల్లిదండ్రులు పిల్లల పేరుపై అకౌంట్ ఓపెన్ చేసి కూడా అమౌంట్ని డిపాజిట్ చేయవచ్చు. ఎఫ్డి స్కీమ్ యొక్క సమయం ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క విధంగా ఉంటుంది. యావరేజ్గా 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్యలోనే ఎఫ్డి ప్లాన్ సమయం ఉంటుంది. అలాగే తక్కువ సమయానికి మీరు ఎఫ్డి చేస్తే ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ లభించవచ్చు, ఎక్కువ సమయానికి ఎఫ్డి చేసినట్లయితే ఎక్కువ లభించవచ్చు. ఇది బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ ఎఫ్డి స్కీమ్స్లో కూడా మీరు ఒక్కసారి అమౌంట్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ అమౌంట్ని బేస్ చేసుకొని ప్రతి నెల మీకు రెగ్యులర్ ఇన్కమ్ పేఅవుట్ని అందిస్తారు. స్కీమ్ యొక్క సమయం పూర్తిగానే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ని లాస్ట్లో మీకు రిటర్న్ చేస్తారు. అలాగే ఫ్రెండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్లో కూడా మీకు నామినీ ఫెసిలిటీ మరియు ప్రీమెచ్యూర్ క్లోజర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటాయి. దీనితో పాటుగా డిపాజిట్ అమౌంట్పై మీరు లోన్ కావాలనుకుంటే సెపరేట్గా లోన్ కూడా లభిస్తుంది. నెక్స్ట్, ఎఫ్డి స్కీమ్ యొక్క మినిమం డిపాజిట్ అమౌంట్ వచ్చి 5,000 రూపాయలు కనీసంలో కనీసం ఉంటుంది. మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ వచ్చి నో లిమిట్. ఎంతైనా మీరు ఈ స్కీమ్లో డిపాజిట్ చేయవచ్చు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మంత్లీ ఇన్కమ్ పేఅవుట్ ఎఫ్డీలో సీనియర్ సిటిజన్స్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ లభిస్తుంది, అలాగే ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే మంత్లీ రెగ్యులర్ అమౌంట్ ఎంత లభిస్తుంది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ స్కీమ్లో నార్మల్ పర్సన్స్కి ఎఫ్డీపై 5.3% ఇంట్రెస్ట్ రేట్ని అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్కి అయితే 5.8% ఇంట్రెస్ట్ రేట్ని అందివ్వడం జరుగుతుంది. మిస్టర్ సురేష్ అనే 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి 100,000 రూపాయలను 5 సంవత్సరాలకు ఎఫ్డీ చేసినట్లయితే ప్రతి నెల 480 రూపాయల చొప్పున రెగ్యులర్గా 5 సంవత్సరాల పాటు లభిస్తాయి. అలాగే 200,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 961 రూపాయలు, 300,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 1,442 రూపాయలు, 400,000 డిపాజిట్ చేస్తే 1,923 రూపాయలు, అదేవిధంగా 500,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 2,404 రూపాయలు ప్రతి నెల లభిస్తాయి. ఒకవేళ 1,000,000 రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే 4,808 రూపాయలు ప్రతి నెల ఇంట్రెస్ట్ రూపంలో ఎఫ్డి స్కీమ్లో మీకు లభిస్తాయి. దీనితో పాటుగా లాస్ట్లో డిపాజిట్ అమౌంట్ మీకు యథావిధిగా రిటర్న్ లభిస్తుంది. నెక్స్ట్, ట్యాక్స్ బెనిఫిట్. ఫ్రెండ్స్, ఎఫ్డి స్కీమ్లో కూడా మీకు డిపాజిట్ అమౌంట్పై 80C వర్తిస్తుంది. కాబట్టి 150,000 రూపాయల వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. కానీ ప్రతి నెల మీకు లభించే ఇంట్రెస్ట్ రేటుపై ఇన్కమ్ ట్యాక్స్ రూల్కి అనుగుణంగా టీడీఎస్ ఛార్జెస్ కట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఎఫ్డి స్కీమ్లో సీనియర్ సిటిజన్స్కి అంత బెనిఫిట్ లేదని చెప్పాలి. ఎందుకంటే బ్యాంక్ ఎఫ్డీలో లభించే ఇంట్రెస్ట్ రేట్ 5.80% అయితే పోస్ట్ ఆఫీస్ 7.4%గా అత్యధికంగా అందిస్తుంది. దీనితో పాటుగా సంవత్సరానికి 50,000 రూపాయల కంటే ఎక్కువ వడ్డీని మీరు పొందినప్పుడు మాత్రమే మీకు టీడీఎస్ కట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ కన్వీనియంట్ని బట్టి బ్యాంక్ ఎఫ్డి స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేసి మంత్లీ రెగ్యులర్ పేఅవుట్ని పొందవచ్చు. నెక్స్ట్, సీనియర్ సిటిజన్స్కై రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ లభించే గవర్నమెంట్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్. ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ స్కీమ్ యొక్క సమయం 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ ప్లాన్లో మీరు ఒక్కసారి అమౌంట్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ అమౌంట్పై ఇంట్రెస్ట్ రేట్ని మీకు ప్రతి నెల రెగ్యులర్ ఇన్కమ్ రూపంలో 5 సంవత్సరాల పాటు కంటిన్యూగా అందిస్తారు. దీనితో పాటుగా ప్రారంభంలో డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్ని ప్లాన్ లాస్ట్లో మీకు రిటర్న్ చేస్తారు. నెక్స్ట్, పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ అకౌంట్ని ఏ వయసు వారైనా ఓపెన్ చేసి అమౌంట్ని డిపాజిట్ చేయవచ్చు. ఎటువంటి వయసు పరిమితులు లేవు. అలాగే కనీసం 1,000 రూపాయల మినిమం డిపాజిట్ నుంచి అత్యధికంగా ఓన్లీ సింగిల్ అకౌంట్ అయితే 450,000 రూపాయలు, ఒకవేళ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేవారైతే 900,000 రూపాయల వరకు డిపాజిట్ లిమిట్ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ అమౌంట్ని ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉండదు.
నెక్స్ట్ ఈ స్కీమ్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్ ని గవర్నమెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి డిక్లేర్ చేయడం జరుగుతుంది. కానీ మీకు ఎస్ఎస్సి స్కీమ్ లో వలే కాకుండా ప్రతి నెల అమౌంట్ విత్డ్రాల్ చేసుకునే ఫెసిలిటీ ఈ స్కీమ్ లో ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఎంఐ స్కీమ్ లో 6.60 ఇంట్రెస్ట్ రేట్ ని గవర్నమెంట్ అందిస్తుంది. మిస్టర్ సతీష్ అనే 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి 100,000 రూపాయలు ఈ స్కీమ్లో డిపాజిట్ చేసినట్లయితే ప్రతి నెల 550 రూపాయలు మంత్లీ ఇన్కమ్గా లభిస్తాయి. 200,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 1,100 రూపాయలు, 300,000 డిపాజిట్ చేస్తే 1,650 రూపాయలు, అలాగే సింగిల్ అకౌంట్ మ్యాక్సిమం అమౌంట్ అయిన 450,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెల 2,475 రూపాయలు మంత్లీ ఇన్కమ్గా లభిస్తాయి. ఒకవేళ మిస్టర్ సతీష్ జాయింట్ అకౌంట్ రూపంలో 900,000 రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే ప్రతి నెల 4,950 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు కంటిన్యూగా లభిస్తాయి. దీనితో పాటుగా డిపాజిట్ అమౌంట్ని ప్లాన్ చివరిలో యథావిధిగా రిటర్న్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ స్కీమ్లో కూడా 100% గవర్నమెంట్ సెక్యూరిటీ మీకు లభిస్తుంది. నెక్స్ట్, ఈ ప్లాన్లో మీకు డిపాజిట్ అమౌంట్పై ట్యాక్స్ డిడక్షన్ ఫెసిలిటీ ఉండదు. కానీ ప్రతి నెల మీకు లభించే మొత్తం ఇంట్రెస్ట్ రేటుపై ఎటువంటి టీడీఎస్ ఛార్జెస్ కట్ చేయడం జరగదు. అదేవిధంగా నామినీ ఫెసిలిటీ, ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఫెసిలిటీ, నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ అకౌంట్ని ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి వేరొక పోస్ట్ ఆఫీస్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయం మీకు లభిస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్లాన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ కంపల్సరీ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ ఛానల్ ద్వారా గుడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు ఉచితంగా అందించబడుతుంది. నెక్స్ట్ ప్లాన్, కేవలం సీనియర్ సిటిజన్ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్కీమ్ ప్రధానమంత్రి వయ వందన యోజన. దీన్నే పిఎంవివివై స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇది ఒక పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ని మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదే ఎల్ఐసిలో తీసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఓల్డ్ టేబుల్ నెంబర్ వచ్చి 842. కానీ రీసెంట్గా మరికొన్ని ఫ్యూచర్స్ని యాడ్ చేసి టేబుల్ నెంబర్ 856 రూపంలో కొత్తగా ఈ ప్లాన్ని ఎల్ఐసి ప్రారంభించింది. 2023 మార్చి 31 వరకు ఈ ప్లాన్ మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ స్కీమ్ యొక్క సమయం 10 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కసారి ఈ ప్లాన్లో మీరు కొద్దిగా అమౌంట్ని సింగిల్ ప్రీమియం రూపంలో డిపాజిట్ చేస్తారు. అయితే ఈ ప్లాన్లో మీరు ఇంట్రెస్ట్ రేట్ని స్వయంగా 4 రకాలుగా నిర్ణయించుకునే ఫెసిలిటీ ఉంటుంది. అంటే ప్రతి నెల, ప్రతి 3 నెలలకి, 6 నెలలకు ఒకసారి, లేదా సంవత్సరానికి ఒకసారి పెన్షన్ తీసుకునేలా మీ కన్వీనియంట్ని బట్టి నిర్ణయించుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ ప్లాన్లో మీరు నెలకి కనీసం 1,000 రూపాయల దగ్గర నుంచి అత్యధికంగా 9,250 రూపాయల వరకు పెన్షన్ పొందేలా అమౌంట్ డిపాజిట్ చేయవచ్చు. దీనితో పాటుగా ప్లాన్ తీసుకున్న తర్వాత నెల నుంచే మీకు రెగ్యులర్ ఇన్కమ్ రావడం ఈ స్కీమ్లో ప్రారంభమవుతుంది. నెక్స్ట్, ఈ ప్లాన్లో ఇంట్రెస్ట్ రేట్ని సంవత్సరానికి ఒకసారి డిక్లేర్ చేస్తారు. అలాగే ప్రస్తుతం ఎవరైతే ఈ ప్లాన్లో ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి 7.40% ఇంట్రెస్ట్ రేట్ లభిస్తుంది. 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునేవారికి అయితే 7.45%, 6 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునేవారికి 7.52%, మరియు సంవత్సరానికి ఒకసారి పెన్షన్ తీసుకునేవారికి 7.66%గా ఇంట్రెస్ట్ రేట్ లభిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్లో పెద్దగా వేరియేషన్ ఉండకపోవచ్చు. సీనియర్ సిటిజన్స్ అయితే మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ చూస్ చేసుకోవడం చాలా బెటర్. అయితే ఫ్రెండ్స్, ప్రతి నెల ఎంత పెన్షన్ పొందడానికి ఒక్కసారే ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ స్కీమ్లో మీరు ప్రతి నెల 1,000 రూపాయల పెన్షన్ చొప్పున 10 సంవత్సరాల పాటు కంటిన్యూగా పొందాలనుకుంటే సింగిల్ ప్రీమియం రూపంలో ఒక్కసారే 156,658 రూపాయలు డిపాజిట్ చేయాలి. నెలకి 2,000 రూపాయలు పెన్షన్ పొందడానికి 324,324 రూపాయలు, అలాగే ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ పొందడానికి ఒక్కసారే 486,486 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా ప్రతి నెల 9,250 రూపాయల పెన్షన్ కంటిన్యూగా 10 సంవత్సరాల పాటు పొందడానికి ఒక్కసారే మీరు 1,500,000 రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 10 సంవత్సరాల తర్వాత స్టార్టింగ్లో మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అది ఎంతైతే అంత యథావిధిగా మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ట్యాక్స్ బెనిఫిట్. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో మీకు డిపాజిట్ అమౌంట్పై ఎటువంటి ట్యాక్స్ డిడక్షన్ లభించదు. అలాగే మీకు ప్రతి నెల లభించే పెన్షన్ అమౌంట్పై గవర్నమెంట్ రూల్స్కి అనుగుణంగా ట్యాక్స్ వర్తిస్తుంది. నెక్స్ట్, సరెండర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. అంటే అత్యవసర అనారోగ్య సమయంలో ఈ ప్లాన్ క్లోజ్ చేసి మీరు డిపాజిట్ అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. అయితే డిపాజిట్ అమౌంట్పై 2% అమౌంట్ కట్ చేసి మీకు అమౌంట్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా ఈ ప్లాన్లో కూడా నామినీ ఫెసిలిటీ ఉంటుంది. స్కీమ్ యొక్క సమయం కొద్దిగా ఎక్కువ కాబట్టి మధ్యలో పెన్షన్ తీసుకునే వ్యక్తికి ఏమైనా జరిగి మరణించినట్లయితే డిపాజిట్ అమౌంట్ని నామినీకి అందిస్తారు. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో మీరు అమౌంట్ డిపాజిట్ చేసిన 3 సంవత్సరాల తర్వాత
కావాలంటే లోన్కి అప్లై చేయవచ్చు. ఈ లోన్ అప్రాక్సిమేట్గా ఎంత లభిస్తుందన్నది మీరు డిపాజిట్ చేసిన అమౌంట్పై 75%, అంటే 175,000 రూపాయలుగా మీకు లోన్ కూడా లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇవి సీనియర్ సిటిజన్స్ సంబంధించిన టాప్ 4 రెగ్యులర్ ఇన్కమ్ అందించే సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాన్స్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కంపల్సరీ చేయండి. మరిన్ని గుడ్ ప్లాన్స్ కోసం